మనం నిన్నటి క్లాసులో సెల్స్ సమితుల యొక్క నిర్వచనము మరియు దాని యొక్క రూపాలు సబ్ బోల్డర్ ఫాము అదేవిధంగా రాష్ట్ర ఫాము నేర్చుకోవడం జరిగింది. దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకున్నాం చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే సమితుల యొక్క రకాలు గురించి నేర్చుకుందాము. అదేవిధంగా దీనికి చెప్పే ముందు దీని గురించి నేర్చుకునే ముందు మనకి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అనే విషయం ముందు నేర్చుకోవాలి. అది ఈరోజు మనం నేర్చుకున్న అంశాలని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఫస్ట్ మనం నేర్చుకోవాలి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అనేది నేర్చుకుంటాం. తర్వాత టైప్ ఆఫ్ సెట్స్, దీనిలో టైప్స్ ఆఫ్ సెట్స్ దీనిలో చూసుకున్నట్లయితే నల్ సెట్, ఫైనైట్ సెట్, ఇన్ఫినైట్ సెట్, అదేవిధంగా సబ్ సెట్, యూనివర్సల్ సెట్, ఈక్వలెంట్ సెట్స్, అదేవిధంగా ఈక్వల్ సెట్స్, డిజాయింట్ సెట్స్, వీటి నుంచి వీటి గురించి డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ముందుగా మనము అసలు యాక్చువల్గా కార్డినల్ నెంబర్ ఆఫ్ ది సెట్ అంటే ఏంటి. మనము ఒక సమితిని ఒక సెట్ని రాష్ట్ర రూపంలోకి మార్చుకున్న తర్వాత మనకి అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అయితే దీన్ని బేస్ చేసుకునే మనం కార్డినల్ నెంబర్ ఆఫ్ ది సెట్ అని డిఫైన్ చేయడం జరిగింది. అంటే మనం చూసుకున్నట్లయితే ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అని అంటారు. మరొకసారి చూసుకుంటే క్లియర్గా, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. అంటే ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్యను ఆ సమితి యొక్క కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఒక సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ కంటైన్ 2, 4, 6, 8 అని ఇచ్చాను. ఇప్పుడు జనరల్గా ఒక సెట్ యొక్క కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ని సపోజ్ ఏ యొక్క కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ కావాలనుకుంటే దాన్ని ఎన్ ఆఫ్ ఏగా సూచిస్తాం మనము. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు దీని ఎన్ని మూలకాలు ఉన్నాయి చూడండి, ఎలిమెంట్స్ 1, 2, 3, 4, కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అంటాము. అంటే ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ యొక్క నెంబర్ లెక్కించగలిగితే అంటే లెక్కించగలగాలి అంటే కౌంట్ చేయాలి అంటే 1, 2, 3, 4 అదే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. మరొక సెట్ తీసుకుందాము, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఓవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఇచ్చారు ఒకటి కలిగిస్తే. ఇప్పుడు దీన్ని ఎన్ ఆఫ్ బి కావాలనుకో అని అడిగారు, ఎన్ ఆఫ్ బి ఎంత కావాలని అనుకుంటే ముందు ఇది రాయాలంటే ఖచ్చితంగా మొదట మనం ఏం చేయాలంటే ముందు బి రాసుకోవాలి. బి ఇది ఈక్వల్స్ టు ఇంగ్లీష్లో ఏమన్నా మనకి ఏఈఐఓయు ఇవే మనకి ఇంగ్లీష్లో అచ్చులు. కాబట్టి ఇప్పుడు ఎన్ ఆఫ్ బి ఈజ్ఈక్వల్ ఎంత అవుతుందండి మనకి, ఎన్ ఆఫ్ బి ఈజ్ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 అవుతుంది. నెక్స్ట్ అలాగే మరో ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏం చేస్తామన్నాడు ఏమన్నంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ సి తీసుకునే కాదు, సి ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ హూజ్ సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ 180 డిగ్రీస్ అనుకున్నాము. అంటే సింపుల్గా చూసుకుంటే చూడండి, సి అని ఒక సమితి తీసుకున్నాము, దీనిలో త్రిభుజాలు తీసుకున్నా, ఆ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే మూడు కోణాల మొత్తము లెస్ దాన్ 180 డిగ్రీలు తక్కువ ఉండే ట్రయాంగిల్స్ తీసుకున్నాము. మరి దీని యొక్క నెంబర్ ఆఫ్ సి కనుక్కోమంటే జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇలాంటి ట్రయాంగిల్ అంటే మూడు కోణాల మొత్తము 180 డిగ్రీల కంటే తక్కువ ఉండే త్రిభుజాలు మనకి ఎక్కడా దొరకవు. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా మూడు కోణాల మొత్తం సమ్ ఆఫ్ త్రియాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180, అంతేగాని లెస్ దాన్ 180 గ్రేటర్ దాన్ 180 ఉండదు. కాబట్టి ఇటువంటి ట్రయాంగిల్స్ ఏమి దొరకవు. కాబట్టి ఏం చేస్తామంటే ఇందులో ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఎన్ ఆఫ్ సి ఈక్వల్ మనకి ఏమవుతుందో 0 అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఒక సెట్లో ఎలిమెంట్స్ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 0 ఉన్నాయి. అలాగే ఇంకో సెట్ తీసుకెళ్దాం, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్
natural numbers తీసుకున్నాము సెట్ ఆఫ్ నేచురల్ నంబర్స్ ని తీసుకున్నాము ఇది ఒక సెట్ తీసుకోవడం జరిగింది అది దీని యొక్క n సపోజ్ n ఆఫ్ n రాయమంటే మనం రాయగలమా అంటే నేచురల్ నంబర్స్ ఎన్ని ఉంటాయి మనం చెప్పండి 1 2 3 అలా n సో ఆన్ చాలా ఎక్కువ ఉంటాయి ఒక నుంచి మొదలు పెట్టుకుంటే అలా చాలా ఎక్కువ ఎలిమెంట్స్ వస్తాయి అంటే లాస్ట్ ఎలిమెంట్ మనకు తెలియదు ఎందుకంటే నేచురల్ నంబర్స్ లో ఫస్ట్ నేచురల్ నంబర్ చెప్పగలం కానీ లాస్ట్ నేచురల్ నంబర్ నువ్వు చెప్పలేము కాబట్టి ఇందులో n ఆఫ్ చెప్పగానే అన్డిఫైన్డ్ మనము అనంతము ఇన్ఫినిటీ అంటే ఎన్ని ఉంటాయి మనం ఖచ్చితంగా చెప్పలేము ఇప్పుడు జాగ్రత్తగా కార్డినల్ నంబర్స్ చూసుకున్నట్లయితే ఒకదాని కార్డినల్ నంబర్ 0 వచ్చింది ఇంకోసారి ఏమో 5 అంటే ఒక హోల్ నంబర్ 4 లేదా 5 అలా రావడం జరిగింది మరొక సెట్ చూసుకున్నట్లయితే మనం అన్డిఫైన్ చెప్పలేకపోతున్నాం ఎన్ని ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఇలాగా కార్డినల్ నంబర్ చెప్పడం అంటే ఆ సంఖ్యలో ఎన్ని మూలకాలు ఉంటాయో వాటిని లెక్కించేసి అది ఎంత నెంబర్ వస్తుంది అన్నది చెప్పగలము దాన్నే సింపుల్గా చెప్పుకుంటే ఇక్కడ ఏమంటున్నాము ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్ అని అంటాము నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్ని ఆధారంగా చేసుకొని మనము టైప్స్ ఆఫ్ సెట్స్ని డిసైడ్ చేసుకోవడం జరిగినది అది అయితే ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం నల్ సెట్ గురించి తీసుకుందాము ఫస్ట్ సెట్ మనకి ఏమున్నామా నల్ సెట్ ఏది నల్ సెట్ మనకి జస్ట్ డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే సెట్ అంటే ఏంటి నల్ సెట్ అంటే తెలుగులో శూన్య సమిత అని అంటాము జనరల్గా ఈ నల్ సెట్ మనము ఫై అనే ఒక లెటర్తో సూచించడం జరుగుతుంది లేదనుకుంటే సింపుల్గా ఇలా ఖాళీగా రాయడం జరుగుతుంది అన్నమాట ఏది నల్ సెట్ అంటే అసలు యాక్చువల్గా ఒకసారి డెఫినేషన్కి వెళ్ళినట్లయితే మనం క్లియర్గా చూస్తే ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటెయిన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నల్ సెట్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై పై మరి ఒకసారి చూడనమ్మా సెట్ విచ్ డస్ నాట్ కంటెయిన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నల్ సెట్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై పై ఎలాగని చెప్పొచ్చు లేదనుకుంటే ఖాళీగా చూపించవచ్చు ఈ డెఫినేషన్లో చూసుకున్నాం అనుకోండమ్మా మనకు ఏ సెట్లో అయితే ఒక మూలకం ఉండదు అంటే ఏ సెట్లో అయితే అసలు ఏ సెట్ డస్ నాట్ కంటెయిన్ ఎనీ ఎలిమెంట్ దట్ ఈజ్ కాల్డ్ నల్ సెట్ అంటే ఒక సెట్లో ఒక మూలకం కూడా లేకపోతే అటువంటి సెట్ని మనం ఏమన్నాం అంటే శూన్య సమితి లేదు నల్ సెట్ ఇంకో పేరు దీనికి ఎంప్టీ సెట్ అని కూడా అంటాము ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇందాక చూసుకున్నాం మనం ఏముంది సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ దట్ హ్యావ్ సమ్ ఆఫ్ త్రియాంగిల్స్ లెస్ దాన్ 180 అంటే ఒక త్రిభుజాలు తీసుకున్నాము ఆ త్రిభుజం ఎలా ఉండాలి మూడు కోణాల మొత్తము 180 degrees కన్నా తక్కువ ద సమ్ ఆఫ్ త్రియాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ 180 మరి అలాంటి ట్రయాంగిల్ దొరికాయా దొరకలేదు కాబట్టి మనం ఏం చెప్పి అటువంటి ఎలిమెంట్స్ అటువంటి లక్షణాలు కలిగిన త్రిభుజం మనకు ఎక్కడ జరగవు కాబట్టి మనం తీసుకున్న సమితిలో ఒక మూలకం కూడా లేదు లెక్క కాబట్టి అటువంటి సమితిని మనం ఏమన్నామంటే మనము శూన్య సమితి నల్ సెట్ అని అంటాము అలాగే మరో ఎగ్జాంపుల్ తీసుకుంది ఇవాడు ఒకసారి ఏం చేస్తారంటే ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ మరి ఎండ్ ఎక్స్ లెస్ దాన్ 1 అన్నాను ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఈ సెట్ చూసుకోండి ఒకసారి ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఎక్స్ అనేది ఒక నేచురల్ నెంబర్ తీసుకోమన్నాము మరియు అండ్ ఎక్స్ లెస్ దాన్ 1 కన్నా తక్కువ నేచురల్ నెంబర్స్ తీసుకోమన్నాము మనకు అలా నేచురల్ నెంబర్స్ గురించి తెలుసామా నేచురల్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే సెట్ కైండ్ అయిన 1, 2, 3 ఇలా మనకు రావడం జరుగుతుంది అంటూ ఉన్నాయి కానీ ఇందులో లీస్ట్ నేచురల్ నెంబర్ ఎంత ఇక్కడ 1 మరి 1 కంటే తక్కువ ఉండాలన్నారు 1 కంటే తక్కువ నేచురల్ నెంబర్స్ మనకు దొరుకుతాయా అంటే దొరకవు కాబట్టి దీన్ని రాష్ట్ర ఫామ్ రాయమంటే సింపుల్గా ఇలా ఖాళీగా దొరుకుతుంది దీన్నే మనం ఏమన్నామంటే నల్ సెట్ అన్నాము అంటే ఏ సమితిలో అయితే మనకు మూలకాలు ఉండవో అడ్వాన్స్ సమితనే శూన్య సమితి నల్ సెట్ అని అంటాము కాబట్టి అలాగే మరో ఎగ్జాంపుల్ తీసుకుందాము ఏం చేద్దామంటే సమ్ బీజ్ ఈక్వల్స్ టు సెట్ కంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు డబల్యూ అండ్ ఎక్స్ లెస్ దాన్ 1 ఎక్స్ లెస్ దాన్ 0 ఇక్కడ కూడా చూసుకున్నామా ఎక్స్ వచ్చినా ఎక్స్ బిలాంగ్స్ టు డబల్యూ హోల్ నెంబర్స్ అవ్వాలి కానీ 0 కన్నా తక్కువ ఉండే 0 కన్నా తక్కువ ఉండే హోల్ నెంబర్స్ కావాలి ఇలా చూసుకుని మనకి 0 కన్నా తక్కువ హోల్ నెంబర్స్ ఎక్కడ ఉండవు హోల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి 0, 1, 2, 3 ఇలా మనకు దొరుకుతాయి అంటే ఇలాగ మనకు చెప్పుకునిపోతే చాలా జరుగుతుంటాయి కాబట్టి ఏదైనా ఒక సమితిలో అసలు మూలకాలు అంటే లేకపోతే దాన్ని మనం ఏమన్నా నల్ సెట్ లేదా శూన్య సమితి అని అంటాము అది మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారమ్మా రెండు రకాలు ఒకటి ఇలాగ వాడే నల్ సెట్ ఎగ్జాంపుల్ రాయమంటే ఇలా మన సొంత ఎగ్జాంపుల్స్ రాయాలి లేకపోతే రెండో సందర్భం ఏంటంటే మనకి వాడు ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాడు
కొన్ని సక్సెస్ చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నల్సెట్ అని ఇచ్చిన వాటి ఏవి సూయిసెంట్ అవుతాయి ఏవి నల్సెట్ అవుతాయి అడుగుతాడు. నెక్స్ట్ అలా కాకుండా మూడోది ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు సపోజ్ జస్ట్ ఎన్ ఆఫ్ పై ఎంత అవుతుంది అడుగుతాడు, అంటే శూన్య సమితి యొక్క కార్నల్ నెంబర్ ఎంత అని అంటారు. అప్పుడు ఎంత చెప్పాలి మీకు ఇచ్చిందంటే జీరో అని చెప్పాలి. జాగ్రత్తగా చూసుకున్నామా, పై అంటే కేవలము ఇలాగ ఖాళీగా ఉంచడము లేదా ఎన్నా పై అంటే జీరో, ఈ రెండు డిఫరెంట్ చూసుకోండి. పై అంటే ఖాళీగా చూపించాలి, ఎన్నా పై అంటే జీరో అని చూపించాలి. నెక్స్ట్ మనకి పై కానీ అలాగే తర్వాత సెట్ కంటైనింగ్ జీరో ఈ రెండు సమానం కాదు, ఎందుకంటే ఇంత పై అంటే పూర్తిగా ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి దీన్ని రెండు కూడా నాట్ ఈక్వల్. ఇక్కడ సెట్ కంటైనింగ్ జీరో అనే ఒక ఎలిమెంట్ ఉన్నది, ఇందులో పై అని వేరే ఎలిమెంట్, అలాగే ఇంకోటి కూడా ఉందమ్మా అలా చెప్తాడు సెట్ కంటైనింగ్ పై. ఈ మూడు కూడా ఈక్వల్ కాదు, పై అంటే ఇది ఓన్ నల్ సెట్, ఇక్కడ సెట్ కంటైనింగ్ జీరో అని ఒక ఎలిమెంట్ ఉన్నది, అందులో దీనిలో సెట్ కంటైనింగ్ పై అంటే ఈ సమితిలో మరొక పై అని ఒక ఎలిమెంట్ ఉన్నది కాబట్టి ఈ మూడు ఈక్వల్ కాదు. కాబట్టి ఇప్పుడు అందరికి అర్థం అయిందా మీకు చూడండి ఒకసారి, నల్ సెట్ అంటే ఎటువంటి మూలకాలు లేని ఒక సమితిని మనం శూన్య సమితి అని అంటాము. ఈ శూన్య సమితి గుర్తు పై లేదా ఇలా ఖాళీగా ఇక్కడ సెట్ బ్రాకెట్ చేయడమే ఎన్నా పై ఈక్వల్ జీరో అంటాము. ఇది మనకి నల్ సెట్ గురించి. ఒక నెక్స్ట్ రెండో సెట్ గురించి వెళ్ళినట్లయితే ఫైనైట్ సెట్. ఏంటి ఫైనైట్ సెట్ అంటే మనకి ఇప్పుడు అలా నేర్చుకున్నాము, ముందే చెప్పుకోము కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ జీరో అయితే ఏమనుకున్నాము అంటే మనకి కార్డినల్ నెంబర్ జీరో అయితే నల్ సెట్ అన్నాము. ఇప్పుడు రెండో తరగతి చూసుకున్నట్లయితే ఏ సెట్ విచ్ డస్ నాట్ సారీ ఏ సెట్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్ ఇఫ్ ఇట్స్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ కార్డినల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. మనకు చూడండి ఒకసారి, ఏ సెట్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్ ఇఫ్ ఇట్స్ కార్డినల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. అంటే ఒక సమితి యొక్క కార్డినల్ నెంబర్ అనేది మనకి ఒక హోల్ నెంబర్ అవ్వాలి, అంటే వన్ ఓ టూ త్రీ అక్కడ జీరో ఏదైనా అంటే అలా అలా అయినట్లయితే దాన్ని మనం ఏమన్నా అంటే మనము ఫైనల్ సెట్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాము, ఏ ఇది ఫస్ట్ సెట్ అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇచ్చుకున్నాము సరిపోతుందమ్మా. ఇప్పుడు దీని దీన్ని ఏముంది మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఎన్ఆఫ్ ఏజ్కుల్ ఫైవ్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఫైనట్ ఇది ఒక హోల్ నెంబర్ కాబట్టి ఇది ఒక సెట్. ఈ సెట్ మనం ఏమంటే ఫైనట్ సెట్ అని అంటాము. అంటే ఒక సమితిలో మూలకాలు అనేవి కౌంటబుల్ అవ్వాలి, ఎన్ని ఉన్నాయి ఒక రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా ఫైవ్ ఉన్నాయా టెన్ ఉన్నాయని చెప్పగలిగితే అటువంటి సెట్ని మనం ఏమంటామంటే ఫైనట్ సెట్ అని అంటాము. ఎగ్జాంపుల్కి మరొక లెక్సన్ బీజిక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ x belongs to w and x less than 10 అని ఇచ్చాము. ఇప్పుడు ఇది ఫైనల్ సెట్ అని అని అడుగుతాడు. ఇది ఫైనల్ సెట్ అవునా కాదు నువ్వు నేను చేయ కక్సింగ్ దీని యొక్క రాష్ట్ర ఫామ్ రాసుకోవాలి. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ x belongs to w హోల్ నెంబర్స్ అవ్వాలి మరియు 10 కంటే తక్కువ ఉండాలి కాబట్టి 0 1 2 3 4 5 6 7 8 9 ఇలాగ వచ్చింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీకు ఎక్కువ చెప్పండి, m ఆఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు 10 అవుతుంది కాబట్టి ఇది ఒక ఫైనల్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఎన్ఆఫ్ బీ కూడా 10 అన్నాం అంటే 10 అనేది ఒక హోల్ నెంబర్ కాబట్టి ఆ ఇచ్చిన సమితి మనకి ఏమవుతుందండి ఫైనల్ సెట్ పరిమిత సమితి అవుతుంది. అంటే ఏ సమితిలో అయితే మూలకాలు మనకి లెక్కించగలమో అంటే లేదా దాని యొక్క కార్డినల్ నెంబర్ అనేది ఫైన్ అంటే ఖచ్చితంగా ఒక హోల్ నెంబర్ అవ్వాలి అలా అయితే అటువంటి సమితుల్ని మనం ఏమంటాం అంటే ఫైనల్ సెట్ అని అంటాం లేదా పరిమిత సమితి అని అంటాము. అలాగే ఎగ్జాంపుల్కి మనం రకరకాలుగా తీసుకోవచ్చు ఏంటంటే ఇది ఓన్లీ నెంబర్ సెట్స్ మీదే కాకుండా జనరల్గా జామెంట్రీలో జామెంట్రీలో తీసుకోవచ్చు ఆల్జీబ్రాలో తీసుకోవచ్చు. ఆల్జీబ్రా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, సిఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ జీరో అని ఇచ్చాము. అంటే ఇది ఒకసారి ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఈక్వల్ జీరో అంటే ఈ ఈక్వేషన్ని మనకి సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూస్ మాత్రమే ఇందులో తీసుకోవాలి అది కూడా ఇక్కడ జెడ్ అవ్వాలి. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ అప్డేట్ చెప్పండి మనకి మా ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ నైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ త్రీ. అంటే ఏమొచ్చింది ఇక్కడ సిఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ త్రీ వచ్చింది అదేవిధంగా మైనస్ త్రీ వచ్చింది మైనస్ త్రీ అంటే ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎన్ ఆఫ్ సిఈజ్కులు ఏమొచ్చింది ఇక్కడ మనకి టూ వచ్చింది కాబట్టి ఇది ఒక ఫైనల్ సెట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ జాగ్రత్త చూసుకున్నాము ఇక్కడ ఏ సెట్ ఇచ్చాడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్
and x square minus 9 equal to 0. And this is samikaranni follow satisfy chesi x values matri sankalo teeskovali setlo teeskovali alanti elements manaku rendu dorukayi okati plus 3 inkoti minus 3 kabatti ikkada n of c is equal to 2 ayindi kabatti idok manaku finite set avutundi ippudu andarku arthamaindi kada ma finite set ante ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య అంటే కార్డినల్ నెంబర్ అనేది ఒక హోల్ నెంబర్ అవ్వాలి అలా అయితే అటువంటి సమితిని మనం ఫైనైట్ సెట్ అని అంటాము ఓకేనా నెక్స్ట్ తర్వాత ఇన్ఫినైట్ సెట్ అంటే అపరిమిత సమితి ఏంటి చేద్దాం దీని ఒక రిఫ్రెషన్ చూద్దాం మనం ముందు ఏ సెట్ ఈజ్ కార్డ్ ఇన్ఫినైట్ సెట్ ఇఫ్ ఇట్స్ కార్డినల్ నెంబర్ ఈజ్ ఇన్ఫినైట్ మళ్ళీ చూడండి ఏ సెట్ ఈజ్ కార్డ్ ఇన్ఫినైట్ సెట్ ఇఫ్ ఇట్స్ కార్డినల్ నెంబర్ ఈజ్ ఇన్ఫినైట్ అంటే మామూలుగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య అనేది అనంతం అవ్వాలి అంటే అండర్ఫైన్ మనం ఖచ్చితంగా నిర్వచించలేము అటువంటి సెట్ని మనం ఏమంటామంటే అపరిమిత సమితిలో ఇన్ఫినైట్ సెట్ అని అంటాము సింపుల్గా చూసుకున్నట్లయితే మనకి మనం తీసిన నెంబర్ సెట్ ఎన్ డబ్ల్యూ జెడ్ అలాగే క్యూ ఆర్ ఇవన్నీ కూడా మనకి సెట్స్ అవుతాయని మనకి అపరిమిత సంఖ్యలు అవుతాయి ఎందుకంటే ఎన్లో తీసుకున్నట్లయితే మనకి 0 1 2 3 4 అండ్ సో ఆన్ అలాగే డబ్ల్యూ ఈజ్ సారీ 0 కాదన్నమాట 1 నుంచి 1 2 3 ఒకసారి 0 1 2 3 4 అండ్ సో ఆన్ వస్తాయేమో అంటే ఇది కూడా మనకి ఇప్పుడు ఎక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా లెక్కించాం అలాగే ఎక్కువ అనంతంగా ఎలిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఇన్ఫినైట్ సెట్ అని అంటాం అపరిమిత సంఖ్యలు అంటాం అలాగే జెడ్లో కూడా చూసుకున్నట్లయితే మన జెడ్లో మనం చూస్తే 0 1 2 3 ఇలాగా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి -1 -2 ఇలాగ మనం ఇలా చూసుకుంటే అనంతంగా మన నెంబర్స్ వస్తూనే ఉంటాయి కానీ ఇది కూడా మనకి ఏమవుతుంది చెప్పాలన్నమాట ఒక అపరిమిత సంఖ్య అవుతుంది అలాగే క్యూఆర్ మిగతా కూడా మనకేముంది క్యూలో చూసుకుంటే ఎలా ఉంటాయి మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ పీ బై క్యూ అలాగే క్యూ నాట్ ఈక్వల్ 0 పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అంటే ఇందులో కూడా పీ బై క్యూ రూపంలో ఉంటాయి క్యూ నాట్ ఈక్వల్ 0 వాళ్ళు పీ కామా క్యూ జెడ్ అంటే లవము హారం న్యూమరేటర్ నెంబర్ రెండు కూడా మనం ఇండిజెస్ తీసుకుంటాము ఇలా నెంబర్ చాలా మనకు వస్తుంటాయి ఇది కూడా అపరిమిత సంఖ్య అవుతుంది అలాగే ఆర్ అండ్ రియల్ నెంబర్స్ అంటే మనకి ఈ మొత్తం టోటల్గా ఎన్ డబ్ల్యూ జెడ్ క్యూ దాని తర్వాత ఇదేస్ నెంబర్స్ క్యూ డాస్ కూడా వస్తుంది ఇవన్నీ కలిపితే మనకి రియల్ నెంబర్స్ అవుతున్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ సెట్స్ ఇవన్నీ కూడా మనకి అపరిమిత సంఖ్యలు అవుతాయి నెక్స్ట్ అలాగే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మామూలుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అని ఇచ్చి అండ్ ఎక్స్ లెస్ దాన్ 1 అన్నారు ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ జెడ్లో తీసుకోవాలి ఎక్స్ అనే ఎలిమెంట్ని మరియు ఒకటికన్నా తక్కువైన ఎలిమెంట్స్ అని ఒకటికన్నా తక్కువ అంటే ఇవన్నీ వస్తాయి మనకి మీద తీసుకున్నట్లయితే ఒకటికన్నా తక్కువ అంటే 0 -1 -2 -3 అలా ఎంత వరకు వస్తుంటాయి కాబట్టి ఇది ఒక అపరిమిత సంఖ్య అవుతుంది మళ్ళీ చూడండి శర్మ ఇక్కడ మనం తీసుకుని చూడడానికి ఒకటికన్నా తక్కువ ఉన్నాం కానీ ఏమి 0 తీసుకుంటాం కానీ ఇందులో ఇంటిజిస్ అని ఇచ్చాడు కాబట్టి అంటే ఇది ఒక పూర్ణ సంఖ్యలు కాబట్టి పూర్ణ సంఖ్యలు అనేవి రుణ పూర్ణ సంఖ్యలు అన్నీ అందులోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా 0 కంటే తక్కువే అంటే 0 1 -1 -2 ఇవన్నీ కూడా మనకి సెట్లోకి వస్తాయి కాబట్టి ఇది ఏమవుతుంది అపరిమిత సంఖ్య అవుతుంది అందుకని దీన్ని రాయమంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఒక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాయమంటే సింపుల్గా అన్డిఫైన్ లేదా ఇన్ఫినిట్ అని రాస్తాము నెక్స్ట్ అదేవిధంగా మనకి ఒక ఇదే లాంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామమ్మా మన బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అది ఎక్స్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రో ఏ పాయింట్ ఇన్ ఏ ప్లేన్ తీసుకున్నాము అని ఏం చేస్తాం జాగ్రత్తమ్మా ఎక్స్ అది ఎక్స్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రో ఏ పాయింట్ ఇన్ ఏ ప్లేన్ అంటే ఒక తలములో ఒక ఈ సంత ఇందులో ఉన్నవన్నీ కూడా ఏముంటాయంటే స్ట్రైట్ లైన్స్ ఉంటాయి అవి ఎలా ఉండాలంటే ఒక తలములో ఒక ప్లేన్లో ఒక బిందువు గుండా పోయేటువంటి పాసింగ్ త్రో ఏ పాయింట్ ఒక బిందువు గుండా పోయేటటువంటి అంటే ఎగ్జాంపుల్కి ఒక తలంలో ఒక బిందు తీసుకున్నామా దీని గుండా పోయడం ఇలా స్ట్రైట్ ఒక లైన్ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి అలాగే ఇలాగో సైడ్ లైన్ ఉంది ఇలాగ ఉన్నాయి ఇలా తీసుకుంటే చాలా లైన్స్ మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి ఎన్ని సైడ్ లైన్స్ వస్తాయంటే అనంతమైన సైడ్ లైన్స్ వస్తాయి కాబట్టి
ఇదొక మనకి ఏమవుతుందంటే ఒక అపరిమిత సమితి అవుతుంది. అంటే అపరిమిత సమితి అంటే ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎన్ని ఉంటాయి లెక్కించలేము. లెక్కించలేని మూలకాలు ఉన్నట్లయితే ఆ సమితిని అపరిమిత సమితి అని అంటాము. ఓకే, మా ఇప్పుడు మనము ఇన్ఫినిట్ సెట్ నేర్చుకునే సబ్సెట్ ఏంటి? సబ్సెట్ యాక్చువల్గా సబ్సెట్ సింబల్ ఉందన్నమాట, దీన్ని సబ్సెట్ అంటాము. సబ్సెట్ సింబల్ ఇది, అది నాట్ సబ్సెట్ అయిన మాత్రం ఈ సింబల్ పెట్టి అర్థం పెట్టాలి. ఏంటో సబ్సెట్ అనేది ఒకసారి ముందు చూసుకున్నట్లయితే ముందు డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఏ బిలాంగ్స్ టు సెట్ బి దెన్ సెట్ ఏ ఇజ్ కాల్ సబ్సెట్ ఆఫ్ బి. మళ్ళీ చూడమ్మా, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఏ బిలాంగ్స్ టు సెట్ బి దెన్ సెట్ ఏ ఇజ్ కాల్ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఏబీలు అనేవి రెండు సమితులు తీసుకున్నామమ్మా, ఏ అనేది ఒక సమితి, బి అనేది ఒక సెట్ తీసుకున్నాం. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉండాలి. ఏలో ఎన్ని మూలకాలు ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా బిలో బికి చెందినట్లయితే అప్పుడు ఏని బి యొక్క ఉపసమితి, సబ్సెట్ అని అంటాము. వెంటనే ఇక్కడ మరొకటి నేర్చుకోవాలమ్మా, ఏ అనేది బికి ఉపసమితి అయితే బి అనేది ఏకి సూపర్ సెట్, ఉన్నత సమితి అవుతుంది. ఏ అనేది బికి ఉపసమితి అయితే బి అనేది ఏకి ఉన్నత సమితి అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దామా, మనకి ఏ అనేది ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో ఉండే పీపుల్స్ తీసుకుందాం, ఏలో సెట్ ఏలో ఉన్నారు. ఒకళ్ళు బి అనేది ఇండియాలో ఉన్న పీపుల్స్ తీసుకుందాము. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీపుల్స్ తీసుకున్నా, బీలో ఉన్న ఇండియాలో ఉన్న పీపుల్స్ తీసుకున్నాము, ఏలో ఉన్న వాళ్ళందరూ కూడా బీకి చెందుతారు చెందరా. అంటే ఏలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నందరూ కూడా మనం ఏమంటాం, ఇండియన్స్ అని మాట్లాడుకుంటాం. మన ఇండియన్స్ అవుతాం కాబట్టి ఏలో ఉన్న అందరూ కూడా ఇండియన్స్ సంబంధించిన వాళ్ళే కాబట్టి ఏ అనేది బీకి ఏమవుతుంది, మనకి సబ్సెట్ అవుతుంది. అంటే ఏలో ఉన్న ప్రతి మూలకం బీలో ఉన్నట్లేక ఏలో ఉన్న అందరూ కూడా బీలో చెందుతున్నారు. అంటే ఆంధ్ర పీపుల్స్ ఆర్ బిలాంగ్స్ టు ఇండియా. బట్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రాలు అవుతారా అంటే కాదు. మరి పక్కన ఉన్న తమిళనాడు తీసుకుందాం, తమిళనాడు వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అంటాం, కానీ తమిళనాడు వాళ్ళు ఏమనుకుంటే ఆంధ్ర చెందుతారంటే చెందరు. కాబట్టి ఏముంది, మనకి రివర్స్ అవ్వదు. బి అనేది ఏకి ఉపసమితి అవుతుంది అంటే అవ్వదు కాదు, ఏ అనేది బికి ఉపసమితి అవుతుంది. కానీ బి అనేది ఏకి మాత్రం సూపర్ సెట్ అవుతుంది. బి అనేది ఏకి సూపర్ సెట్ అంటే మరొకసారి చూసుకున్నామా, ఏబీలు టూ సెట్స్ తీసుకున్నాం, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉండాలి, అప్పుడు ఏని బీకి ఉపసమితి అని అంటాము, బీని ఏకి సూపర్ సెట్ అని అంటాము. అదే మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ ఇజ్ ఈక్వల్స్ టు 2, 4, 6, 8 అని తీసుకున్నాము, అలాగే బి ఇజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8 తీసుకున్నాము. ఇప్పుడు ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాలే చూసుకోండి ఒకసారి. 2, 4, 6, 8 ఇందులో కూడా 2, 4, 6, 8 ఉన్నాయి. ఇంక ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మనం కనసరం, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉండాలి. ఆల్ ఎలిమెంట్స్ అని ఏ బిలాంగ్స్ టు బి కాబట్టి ఏమైనట్లుగా ఏ సబ్సెట్ బి, ఏ అనేది బీకి ఏమవుతుంది అంటే ఉపసమితి అవుతుంది. అలాగే బి అనేది ఏకి ఉన్నత సమితి అవుతుంది. బి అనేది మనకి ఏకి ఉన్నత సమితి అవుతుంది. అయితే ఇప్పుడు ఇలా మనం చూసుకున్నట్ల ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వద్దాం, మనం ఏం చేస్తాం, ఒక నల్ సెట్ పై తీసుకున్నాను. ఈ పై అనేది ఇదే సమితి, ఇప్పుడు ఏకి తీసుకోను, ఏకి ఉపసమితి అవుతుంది అవగాహన మనకు అవుట్ వచ్చాం. అంటే పై అనేది ఒక నల్ సెట్ అంటే ఇంటి సెట్ తీసుకున్నాను, ఈ ఇంటి సెట్ అనేది ఏకి ఉపసమితి అవుతుంది అవదా అంటే మనము అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక సమితి మరో సమితికి ఉపసమితి కాదని చెప్పాలనుకోండి. ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు ఏం చేశారంటే సమ్ సి తీసుకున్నామా, సి ఈజ్ ఈక్వల్స్ టు 1, 1, 9 తీసుకున్నాను. సి ఈజ్ ఈక్వల్ ఏం తీసుకున్నా కదా, 1, 9. ఇప్పుడు సి అనేది బికి ఉపసమితి అవుతుందంటే అవదని చెప్పాలి. అంటే సి అనేది నాట్ సబ్సెట్ బి అంటాం. ఎందుకు చెప్పండి, ఇందులో 1 ఉన్నది కదా, 9 ఇందులో లేదు. కాబట్టి మనం ఏం చెప్తామంటే సి అనేది బికి ఉపసమితి కాదని చెప్తాము. అలాగే ఇప్పుడు ఈ శూన్య సమితి అనేది ఏకు ఉపసమితి అవుతుందా అవదా అని చెప్పి కాదని చెప్పాలనుకోండి. ఇందులో ఏదైనా ఒక ఎలిమెంట్ ఉండి అది ఏలో లేదని చెప్పాలి. ఎలాగైతే సిలో 9 ఉన్నది, బిలో 9 లేదు కాబట్టి సి నాట్ సబ్సెట్ బి అన్నాము. అదేవిధంగా ఇక్కడ సబ్సెట్ అది నల్ సెట్ అనేది శూన్య సమితి అనేది ఏలో ఏకు ఉపసమితి కాదని చెప్పాలనుకోండి, ఇందులో ఒక ఎలిమెంట్ అనేది ఇందులో లేదని చెప్పాలి. అలా చెప్పడానికి ఇక్కడ ఎక్కడా కూడా అసలు ఎలిమెంట్స్ లేవు కాబట్టి మనం ఏం చెప్తామో ఉపసమితి కాదని చెప్పలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా పై సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అని చెప్తాము. అంటే ఏమర్థం ఏంటంటే పై అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది, పై సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్.
నెక్స్ట్ అలాగే రెండోది మరొకసారి తీసుకుందాం ఏ సత్సత్యాన చెరకూడదో చూద్దాము ఏ అండి ఏం తీసుకున్నామా 2 4 6 8 మరలా 2 4 6 8 రెండు తీసుకున్నాం మరి ఏలో ఉన్నీ బి ఏ చింతున్నాయి కదా కాబట్టి ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అనొచ్చు అంటే అనొచ్చు కాబట్టి నేను చెప్తాం ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది ఎవ్రీ సెట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్ ఎవ్రీ సెట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్ అవుతుంది అంటే ఫస్ట్ మనం ఏం చేసుకున్నామా శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అయింది అలాగే ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది ఎవ్రీ సెట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మరొక ప్రాపర్టీ నేర్చుకుందామా ఇప్పుడు ఏ అనేది బీకి సబ్సెట్ అయింది అలాగే బి అనేది సికి సబ్సెట్ అయింది దెన్ ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ఏ సబ్సెట్ సి అవుతుంది ఏలో ఉన్న ఎలిమెంట్లు అన్నీ బీలో ఉన్నాయి బీలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా సిలోకి వస్తుంది అంటే ఏ సబ్సెట్ సి అవుతుంది అంటే ఏమైందమ్మా ఇదే దీన్ని మనం ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాము ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ సి దెన్ ఏ సబ్సెట్ సి అవుతుంది అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే చూడాలి ఒకసారి సబ్సెట్ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉండాలి అప్పుడు ఏని బీకి ఉపసమితని అంటాము నెక్స్ట్ తర్వాత మనకి ఏలో ఉన్న ఒక ఎలిమెంట్ కూడా బీలో లేకపోతే అప్పుడు ఏని బీకి ఉపసమిత అనము ఏ నాట్ సబ్సెట్ బి అంటాము నెక్స్ట్ పై అనేది ప్రతి సబ్సెట్ ప్రతి సెట్ కూడా ఉపసమిత అవుతుంది నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అదేవిధంగా ఎవ్రీ సెట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్ ఎవ్రీ సెట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్ అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు మనకి సబ్సెట్ గురించి నేర్చుకున్నాం అది ఎగ్జామ్లో మనకి దీని మీద కొన్ని రకమైన క్వశ్చన్స్ వస్తాయమ్మా ఫస్ట్ మనకి సింపుల్గా చెప్పాలంటే ఒకసారి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 4 9 అని ఇచ్చాడు ఇచ్చేసి దీనికి సబ్సెట్స్ రాయమంటాడు రైట్ ద ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఏ అంటారనమాట అప్పుడు మనం ఏం చెప్తామంటే ఫస్ట్ ఖచ్చితంగా ఆన్సర్ రాసేటప్పుడు ఫైవ్ అనేది ప్రతి సెట్ కూడా సబ్సెట్ అవుతుంది నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము మనకి ఇలా రాసుకున్నప్పుడు దీన్ని రాసుకోకుండా ఒక ఫాలోగా జాగ్రత్తగా రాయాలమ్మా సెట్ కంటైన్ 1 అంటే ఓన్లీ ఇది ఒక సబ్సెట్ అవుతుంది మనకి కాదు చూసుకొని ఇందులో ఒక ఎలిమెంటే ఉంది ఇది ఈ ఎలిమెంట్ అందులో ఉంది కాబట్టి సబ్సెట్ అయిపోతుంది అలాగే సెట్ కంటైన్ 4 అలాగే సెట్ కంటైన్ 9 సెట్ కంటైన్ 9 అంటే ఒక ఎలిమెంట్ ఉందమ్మా ఇది ఉంది ఇద్దరు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది దీనికి ఉపసమిత అవుతుంది ఇది కూడా దీనికి ఉపసమిత అవుతుంది ఇది కూడా దీనికి ఉపసమిత అవుతుంది నెక్స్ట్ తర్వాత రెండో స్మూలకాలు రాద్దామా 1 4 9 1 4 సెట్ కంటైన్ 1 4 అలాగే సెట్ కంటైన్ 1 9 అలాగే చూడండి సెకండ్ 1 4 ఇది ఒక సమితి ఇందులో ఉన్న రెండు ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇది దీనికి ఉపసమిత అవుతుంది అలాగే సెకండ్ 1 9 అవుతుంది అలాగే సెకండ్ 4 9 సెకండ్ 4 9 ఫోర్త్ ముందు 1 4 1 9 అని రాసుకున్నాము తర్వాత 4 9 అని రాసుకున్నాము మీకు డౌట్ రాస్తారు రివర్స్ రాసుకోవచ్చు కదా 9 1 అని రాస్తాం ఇంకా 9 1 అన్న 1 9 అన్న ఒకటే మనకి మనం ముందే నేర్చుకున్నాం సెట్స్లో ఆర్డర్కి ఇంపార్టెంట్ లేదన్నాం కాబట్టి వెనక ముందు ముందు వెనకాలను రాసుకున్న ఒకటే కాబట్టి మనం ఒకవేళ వెళ్ళినాము ఎలా రాస్తాం చూడండి ఒకసారి ఫస్ట్ నల్ సెట్ తర్వాత సింగిల్ టెన్ సెట్ మరి ఒక్కొక్క ఎలిమెంట్ ఉన్న సెట్స్ రాసుకెళ్తున్నాము సెట్ కంటైన్ 1 సెట్ కంటైన్ 4 సెట్ కంటైన్ 9 తర్వాత 2 ఎలిమెంట్స్ ఉన్నవి 1 4 సెకండ్ 1 9 తర్వాత సెకండ్ 4 9 ఇది చివరిగా ఉన్నది సెట్ కంటైన్ 1 4 9 అంటే ఇది ఏకమా ఇచ్చేస్తాం దానికి అదే టోటల్గా ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి చూడండి ఒకసారి అమ్మా 1 2 3 4 5 6 7 8 వచ్చాయి ఇలాగ మనకి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఒక సెట్ ఇచ్చేసి ఆ సెట్కి ఆల్ సబ్సెట్స్ రాయమంటాడు అన్ని ఉపసమితులు రాయవలసి ఉంటుంది అయితే ఇది రాసేటప్పుడు మనకి ఇప్పుడు జాగ్రత్తగా ఒక చిన్న టేబుల్ చెప్తాను చూడండి అమ్మా మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు ఒక సెట్ తీసుకుందాం సెట్ తీసుకున్న తర్వాత దీనికి సబ్సెట్స్ రాద్దాము తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాద్దాం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తర్వాత నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాద్దాము ఇలా చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే కేవలం ఒక నల్ సెట్ అంటే కాల్ అంటే ఒక శూన్య సెట్ తీసుకున్నాను నల్ సెట్ దీనికి సబ్సెట్ చూస్తే ఇది ఒకటే ఉన్నది దీనికి దానికి అదే సబ్సెట్ అవుతుంది ఒకటే ఉన్నది అండ్ దీని అసలు ఎలిమెంట్స్ మనకి ఏమీ లేవు ఒక సబ్సెట్ వచ్చింది నెక్స్ట్ మరొకటి తీసుకుందామా సెట్ కంటైనింగ్ ఏ అని తీసుకున్నాను ఒక సింగిల్ టెన్ సెట్ తీసుకున్నాను ఒక మూలకు ఉండేదమ్మా దీనికి మనం ఏమనుకున్నాము పై అనేది ప్రతి సమితి కూడా ఉపసమితి అవుతుంది నెక్స్ట్ సెట్ కంటైన్ ఏ అంటే ఎన్ని వచ్చాయి మనకి ఎంతకాలం రావడానికి లేదు చూసుకోండి అంటే ఒక ఎలిమెంట్ ఉంటే మనకి రెండు వచ్చాయి అలాగే సెట్ కంటైన్
వన్ కామా ఫోర్గా తీసుకున్నాం, రెండు ఎలిమెంట్స్లో తీసుకున్నాను. ఇప్పుడు దీనికి పై అనేది ఒక ఉపసమిత అవుతుంది. ఇప్పుడు జాగ్రత్త రాసుకుంటే సెట్ కంటైన్ వన్, సెట్ కంటైన్ ఫోర్, సెట్ కంటైన్ వన్ కామా ఫోర్ అంటే ఎన్ని వచ్చాయి చూడాలమ్మా, వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ టూ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మన టూ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, కనుక ఎన్ని వచ్చాయి, ఫోర్ వచ్చాయి మనకి. అలాగే ఆల్రెడీ ముందు మనం ఇక్కడ ఒక సెట్ రాసుకున్నాం, ఏది ఏజ్ కూడా 149 తీసుకున్నాం. ఇలా తీసుకునేటప్పుడు దీనికి ఎన్ని సెట్స్ వచ్చాయని మనకి అంటే ఏం త్రీ ఎలిమెంట్స్ ఉంటే 8 వచ్చాయన్నమాట. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ దీన్ని 2 4 0 అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. దీన్ని 2 4 1 అని రాయండి, దీన్ని 2 4 2 అని రాసుకోవచ్చు, దీన్ని 2 4 3 అని రాసుకోవచ్చు. అంటే ఏమైంది, ఇప్పుడు ఒక ఎలిమెంట్స్ లేవు, ఒక 2 4 0 సబ్సెట్స్ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ ఉన్నది, అక్కడ 2 4 1 సబ్సెట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అక్కడ 2 4 2 ఎలిమెంట్స్ సబ్సెట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 2కి సబ్సెట్స్ అయ్యాయి, మరి 4 ఉంటే 2 4 4 అవుతాయి, అంటే 16 ఎలిమెంట్స్ ఉంటాయి. దీని నుంచి మనం ఫార్ములా రాబెట్టుకోవచ్చమ్మా, ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే దానికి 2 to the power of n సబ్సెట్స్ ఉంటాయి, ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే దానికి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయని చెప్పాలమ్మా, 2 to the power of n. ఎగ్జాంపుల్కి ఒక సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు దాని యొక్క నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అవుతాయంటే 2 to the power of 5, అది ఎంత అవుతుందో 32 సబ్సెట్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ దీని మీద ఒక 1 మార్క్ క్వశ్చన్ అడగవచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు, లేదనుకుంటే హాఫ్ మార్క్ క్వశ్చన్లో వాడే ఏం చేస్తారంటే సింపుల్గా ఇస్తారన్నమాట, ఒక సెపరేట్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు 2 అందులో ఉండే సబ్సెట్స్ ఎన్ని అవుతాయి అంటే 2 4 10 అవుతున్నాయి. కాబట్టి ఈ విధంగా మనము ఇక్కడ ఈరోజు నేర్చుకున్న వాటిలో ఫస్ట్ మనం నేర్చుకున్న దానిలో మొదలు చూడండి, ఒకసారి కార్డు నెంబర్ ఆఫ్ సెట్ నేర్చుకున్నాం, తర్వాత టైప్ ఆఫ్ సెట్స్ నేర్చుకున్నప్పుడు నల్ సెట్, ఫైనైట్ సెట్, ఇన్ఫినైట్ సెట్, సబ్ సెట్ వరకు నేర్చుకున్నాము. మిగతా సెట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా నేర్చుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.